నిజం సార్. ఏదైతే బలగం మూవీ నేను ఫస్ట్ డే చూశాను, ఈవినింగ్ వెళ్ళాను. ఆ మూవీ చూస్తున్నప్పుడు నా చుట్టుపక్కల ఉన్న ఆడియన్స్ కానీ నా ఫ్యామిలీ కానీ ఫుల్ ఏడుస్తుంది, ఇంక్లూడింగ్ మీ. అది కంటతడి ఆటోమేటిక్గా వస్తుంది, ఎందుకంటే త్రూఅవుట్ ఎమోషన్స్ ఎక్కడా కానీ ఎక్కడా కానీ ఒక అసభ్యంగా ఏమీ లేదు. త్రూఅవుట్ ఎమోషన్స్తో ఆ సినిమాను చూస్తున్నప్పుడు మాకే ఒక రేంజ్లో ఎమోషన్స్ అయిపోయి ఏడ్ చేసిన సిచ్యువేషన్ ఉంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా ఈ సందర్భంగా కదా, అదే లిటరల్గా మీరు ఫ్రాంక్గా చెప్పేయాలి, ఒప్పుకోరు తప్పదు. ఈ బలగం సినిమా చూస్తున్నప్పుడు మీరు ఎందుకు ఏడ్చారు? ఎందుకు ఏడ్చానంటే ఇది మనకి మన లైఫ్లో అంటే మన ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్ ఎక్కడా కానీ అంటే ఆర్టిఫిషియల్గా కానీ లేకపోతే ఇది కావాలని పెట్టారు అన్నట్టు ఎక్కడా లేదు. నాకు అనిపించింది మాత్రం నా ప్రశ్న అది కాదు, మీరు ఎందుకు ఏడ్చారు? ఎందుకు ఏడ్చానంటే ఎమోషన్స్ చెప్పండి. ఇక్కడ 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 మీకు ఒక పెద్ద మీరు ఒక పెద్ద జవాబు పెద్ద జవాబు ఇది నా ప్రశ్నకు మీరు ఇవ్వబోయేది పెద్ద జవాబు. నాకు ఒక రీజన్ చెప్పండి, మీరు ఎందుకు ఏడ్చారు? అక్కడ ఆల్మోస్ట్ క్లైమాక్స్లో ఆయన చనిపోయినప్పుడు ఎవరైతే కొమరయ్య గారు చనిపోయి ఉంటారో ఆయన విషయంలో పిల్లలందరూ వాళ్ళు చేసిన తప్పుల్ని తెలుసుకొని, ఇంక్లూడింగ్ మీ క్యారెక్టర్లు కూడా తెలుసుకొని త్రూట్ ఎమోషన్స్తో ఉంది కదా సార్, అందుకే ఎందుకు ఏడవాలి? ఈ ప్రశ్నకు జవాబు ఎవరు చెప్పలేరు, మీరు గమనించండి. ఈ ప్రశ్నకు జవాబు ఎవరు చెప్పలేరు, మీరు ఎందుకు ఏడ్చారు అని నేను అడిగాను. ఒక 10 మందిని అడిగాను, ఎవరు చెప్పలేరు, చెప్పలేని జవాబు అది. ఆ ప్రశ్నకు జవాబు లేదు. ఇది లైవ్ లో వెళ్తుంది కదా, వెళ్తుంది డెఫినెట్ గా. ఇప్పుడు లక్షలాది మంది చూస్తున్న ఈ ప్రశ్నకి ఒకసారి వాళ్ళు ఎస్ కరెక్ట్ కదా, మరి ఈ ప్రశ్నకు జవాబు ఎక్కడ అని అడగండి. మీరు ఎవరు ఇప్పుడు మీరు నన్ను అడగండి, మీరు ఒక సినిమా మీరు ఈ సినిమా చూశారు కదా సార్, మీరు ఏడిచారు కదా అని అంటారు. అవునమ్మా ఏడిపోవచ్చు, ఎందుకు ఏడిచారు అని మీరు అడగండి. నేనేం చెప్తారో వినండి, పొంతరని సమాధానం వస్తుంది తప్ప మీకు కరెక్ట్ ఆన్సర్ అనే రాదు. అంటారా?